సీనియర్స్ గా ఉన్న మీ ఇద్దరు కూర్చుని ఈ రకమైన అశ్లీలతని హాస్యం కింద లెజిటిమైజ్ ఎట్లా చేస్తారు అనే ప్రశ్నతో మనం ఒక లేఖ రాయాలి మనందరి తరఫున అనేది నా మొదటి ప్రతిపాదన. రెండో ప్రతిపాదన, ఒకవేళ ఈ కార్పొరేట్ మీడియాకి రేటింగ్స్ తో కళ్ళు మూసుకుపోయి అది అపహాస్యమో హాస్యమో అశ్లీలతో అర్థం కాకపోతే అది ఎందుకు అశ్లీలతో వివరిస్తూ మనందరం మన పాయింట్ ఆఫ్ వ్యూల నుంచి వ్యాసాలు రాయడమే కాదు దాన్నంతా క్రోడీకరించి వాళ్ళని కలవడమో వాళ్లకు కూడా విజ్ఞప్తులు పంపడమో చేయాలి, పాయింట్ వైజ్ గా చేయాలి. ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక కళాకారుడు అతను స్పందిస్తాడా స్పందించడా, ఇప్పుడు బ్రతుకు తిరుగు కోసం చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయం, కానీ సమాజానికి ఇది కీడు చేస్తోంది అని 10 మంది ఎత్తి చూపిస్తున్నప్పుడు ఒకటి నీ బంధాన్న మార్చుకోవాలి, లేదు నువ్వు అక్కడి నుంచి అన్నా విత్డ్రా అవ్వాలి, లేదు నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తానని నీకు తెలియట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారో అనే స్థాయి ఆరోగెన్స్ ఆర్టిస్ట్ కి అయితే కుదరదు. కాబట్టి ఇతను ఆర్టిస్ట్ గా కూడా కన్సిడర్ చేయాలని నేనైతే ఇప్పుడు అనుకోవట్లేదు. ఒకరిని విమర్శించడం మనం తప్పు పట్టట్లేదు, ఒక మీద సెటైర్ వేయడం ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కామెడీ అని మనందరం ఒప్పుకుంటున్నాం. బట్ ఎప్పుడైతే అది స్థాయి దిగజార్చి వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి ఒక షోను వాళ్ళు వాడుకుంటున్నారు,